ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా ఆయన పేదల పక్షాన్ని ఉంటాను అన్నాడు అంటే ఎస్సిల్ పక్షాన్ని ఉంటాను అన్నాడు ఆ మాటని ముందు వెనక కట్ చేసి ఎస్సీ లు ఎవరిని పుట్టాలనుకుని పుట్టుకుని అవమానించారని ప్రచారం చేశారు నేను నమ్మినప్పుడు నేను నమ్మి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పి అందరికీ నేను చైతన్యం చేసిన చేశాను దాని గురించి మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఈయన అంటే జగన్ రెడ్డి దళితులకు పీకిందేమీ లేదు పొడిసింది ఏమి లేదు అన్నాడు సార్ ఆ మాటను ముందే వెనక కట్ చేసి దళితులు ఏమీ లేదు పొడిసింది ఏమీ లేదు వాళ్ళకి మనం ఏం చేయక్కర్లేదు అని అర్థం వచ్చేలా దాన్ని ఎడిట్ చేసి దాన్ని ప్రచారంలో పెట్టారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఈ తప్పుడు మనుషులకి వైసీపీలో ఉన్న తప్పుడు విధవలకి అలవాటు అండి అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అది అలవాటు కాదు కాబట్టి మా మీద ఇంత ముందు ఇలా జరిగింది ఇప్పుడు రాయసమీద జరుగుతుంది అని వారు దీన్ని అసలు పరిగణించలేస్తారు కానీ

తీసుకెళ్లిపోతున్నాడు ఇక్కడ నన్ను అయితే నన్ను అయితే ఎదుర్కోలేడు జగన్ రెడ్డి నేను సామాన్యుడే నేను చాలా చిన్న కుటుంబం నుంచి ఉండే జగన్ రెడ్డి చాలా పెత్తందారుడు ఆరు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఈ రోజున కానీ నన్ను ఎదుర్కోలేడు అతను ఎందుకంటే నా వెనకాతల టీడీపీ జనసేన బలం ఉంది నిజాయితీ ఉంది అతన్ని అడిగి కడిగే ఆ ధైర్యం నా దగ్గర ఉంది కాబట్టి అతను ఇలాంటి తప్పుడు దారిలో వచ్చాడు సార్ అతను అతను తోకముడిచిన పిల్లి అనాలి పులివెందుల పిల్లి అనాలి ఎందుకంటే ఒక యుద్ధాన్ని ఫెయిర్గా చేయాలి నువ్వు యుద్ధానికి వచ్చావు డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఈ కుట్రలు ఏంటి అవకాశాలు లేకుండా ఈ కన్నింగ్ డ్రామాలు ఏంటి అతను తప్పు చేశాడు సార్ అతను పెరుక్కోడు మీతో మీకు చాలా విషయాల్లో సపోర్ట్గా నిలుస్తూ మీద కేసులైనా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసినా లేకపోతే అనేక రకాలైనటువంటి దాడులు మీ మీద జరిగిన సపోర్ట్గా ఉన్నటువంటి వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీరు ఈ ప్రకటన చేసిన తర్వాత వారందరి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి మీకు సార్ గతంలో అణిచివేత ఉంది అంటరాంటను ఉంది ఊరు చివరి పెట్టారు ఇవన్నీ చదివం కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి సార్ ఇప్పుడు మా మీద అంత అంట అన్టచచ్బుల్టీ మమ్మల్ని ముట్టుకోకుండా ఉండటం అనేది ఇప్పుడు లేదు చాలా వరకు అందరం మనం సమానమయ్యాం అనే ఫీల్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు దాకా కానీ జగన్ రెడ్డి లాంటిడు ఇలాంటి అవకాశం మాకు వచ్చినప్పుడు ఇంత ఘోరంగా వ్యవస్థలను ఉపయోగించి ఒక టీవీ నైన్ ఒక ఎన్టీవీ ఒక సాక్షి టీవీ లాంటి వందల కోట్ల సంస్థలు కూడా నాలాంటి ఒక సామాన్యుడిని ఇప్పుడు ఆ వీడియోలు వేసి వినిపిస్తూ ప్రజలందరికీ అదే ఏదో